నాయకులపై ఈడీ దాడులు చేస్తున్నటువంటి కుట్రను మేము ఖండిస్తూ ఈరోజు మా మున్నూరు కాపుల ఐక్యతతో ఆంధ్ర ప్రతి ఒక్కరం కూడా మోడీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే రేపు కాబోయే ప్రధాని కేసీఆర్ గారు ఎక్కడ ప్రధాని అవుతారో అని చెప్పేసి ఈ మోడీ గారు మాపై కక్ష కట్టి మరియు మా పార్టీ నాయకులపై ఈడీ దాడులు చేస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపు నువ్వు రామగుండం వస్తావు కదా, రామగుండంలో కూడా ప్రతి ఒక్క రైతులు మా మున్నూరు కాపుల ఐక్యతతో అందరం కలిసి అడ్డుకుంటాము. అలాగే మీరు కూడా ప్రతి ఒక్క తట కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బీజేపీలు. మొన్న చూసినాం మోడీ మొన్న మునుగోడు ఎలక్షన్లో ఎలా టీఆర్ఎస్ పగ్గం కట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క రైతులు కావచ్చు, ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేసీఆర్ వైపు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. అందుకే దయచేసి మేము చెప్తా ఉన్నాం మీకు, ఈరోజు మీ బీజేపీ నాయకులకు రేపు చెప్పులతో కొట్టే రోజు వస్తుంది. ప్రతి ఒక్క తడ కూడా అడ్డంకులు ఎదురవుతాయి. మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు అక్కడ అభివృద్ధి ఎంత జరుగుతూ ఉన్నదో. ఈ తెలంగాణ ప్రభుత్వం మా కేసీఆర్ గారు ప్రజలకు ఎలా తుచ్చుకోబోతున్నారో మీరు గమనించాలా. ఇక్కడ కూడా ప్రజలు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు బీజేపీకి. ఈ దాడులు ఇప్పటి నుంచి దాడులు ఆపుకోవాలా. ఇలాగైతే మాత్రం ప్రజలకు బాగా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మీ బీజేపీ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపుల తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న మున్నూరు కాపుల ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఐటీ దాడులకు నిరసనగా ఈరోజు మండల కేంద్రంలో మున్నూరు కాపులు అందరం కలిసి మోడీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ మోడీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మున్నూరు కాపులకు ఎంతో అభివృద్ధికి దోహదపడుతూ మమ్మల్ని ఐక్యబద్ధంగా ఉంచుతూ మాకు ఆర్థిక పరంగా కానీ కమ్యూనిటీ పరంగా కానీ ఎంతో ఆర్థిక సహాయం అందిస్తూ మేము ముందుకు సాగుతున్నామంటే ఆ కేసీఆర్ ఒక పుణ్యమే పుణ్యం వల్లనే. ఈరోజు ఇంత మున్నూరు కాపులు కూడా రాజకీయంగా అత్యధికంగా ఎదుగుతున్నది ఒక బీఆర్ఎస్ పార్టీ వల్లనే. దీన్ని ఓర్చుకోలేని కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మా మున్నూరు కాపుల ప్రతినిధుల ఇంటిపై ఐటీ దాడులకు నిరసనగా ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నీవు రామగుండం 12 తారీఖు నాడు వస్తున్నావు కదా మోడీ, మున్నూరు కాపులం ఇక్కడే కాదు ఇంకా అక్కడ కూడా ప్రతి ఒక్క మున్నూరు కాపులం నేను అడ్డు పడుతూ నీ దిష్టిబొమ్మలు అక్కడ వేలాదిగా మేము దానం చేసే కార్యక్రమం ఇంకా గ్రాండ్గా చేయదలుచుకున్నాము. మోడీ మోడీ మున్నూరు కాపుల ఐక్యత.